ఇప్పుడే చూసా మన గిఫ్ట్ వచ్చింది ఇందులో ఏముందంటే ఏంటిది అరిసెలు ఇది గిఫ్ట్ ఇచ్చారు మనకి హీరో ఇది కొసేపట్లో తింటాను సూపర్ ఉంటది అది ఇంకా మూవీ విషయానికి వస్తే ఈ సినిమా రామాయణం సీత రాముడు వీళ్ళందరూ ఉన్నట్టు మరో రామాయణం భయ్య అసలు సినిమాలో ట్విస్ట్ దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఆ సీత అనే హీరోయిన్ యాక్టింగ్ రష్మిక కాదు రష్మిక మందన యాక్టింగ్ ఏకదమ్ కాలి ఇచ్చి పడేసింది రష్మిక లాస్ట్ లో ట్విస్ట్ ఒకటి ఉంటది భయ్య ట్విస్ట్ మాత్రం ఆసమ్ ట్విస్ట్ ఒకసారి మీకు లాస్ట్లో రివీల్ అవుతుంది అదే రష్మిక లాస్ట్లో అంటే ఫస్ట్ హీరో సేవ్ చేసిన అమ్మాయే తినా అని అందరు షాక్ అవుతారు అదొకటి మాత్రం అందరూ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు ఇంకోటి భయ్య హీరో చచ్చిపోతాడు భయ్య చాలా బాధ అనిపించింది భయ్య అసలు నాకు ఏడుపు వచ్చింది యాక్చువల్లీ ఎంత ఏడుపు వచ్చిందంటే ఇంత గిఫ్ట్ ఇచ్చి సినిమాలో చంపేశారు భయ్య హీరోని ఇది బాధాకరమైన విషయం సార్ అనురోపిడి సార్ మీకు చెప్తున్నాను నేను మీరు హీరోని ఎలా చంపుతారు సార్ నేను ఒప్పుకోను సార్ మేబీ స్టోరీలో ఉండొచ్చు సార్ కానీ ఎమోషనల్ అనిపిస్తుంది సార్ ఎమోషనల్ అనిపిస్తుంది ఎట్లా చంపుతారు సార్ సినిమా మొత్తం ఒక లెవెల్లో ఉంది ఆ పాకిస్తాన్ బార్డర్లో ఎందుకు పడేశారు సార్ కేవలం రష్మిక మీ వల్లనే హీరోగాడు ఇరుక్కున్నాడు ఎందుకే చిన్నప్పుడు ఇది చేసినావు ఆ మంటలు ఎందుకు తగలబడినావు అంటే అక్కడ ఎందుకు చచ్చినావు నువ్వు అక్కడ ఎందుకున్నావే కానీ భయ్య సినిమాలో హీరో చచ్చిపోవడం నాకు నచ్చలేదు భయ్య చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఎంత ఎమోషనల్గా అనిపిస్తుంది అంటే చెప్పలేను కానీ సినిమా మాత్రం సూపర్ భయ్య ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసిన నేను సినిమాని సూపర్ మీరు చూడండి ఒకసారి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు చూడు కానీ ఫుల్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయా భయ్యా